మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ రాజకీయంగా సన్యాసం తీసుకున్న రాజకీయాలకు మాత్రం దూరం కాలేదు. ఎన్నికల సమయంలో ఖచ్చితమైన సర్వేలు అందిస్తూ ఆంధ్ర ఆక్టోపస్ గా పేరు తెచ్చుకున్నారు. అందుకే సోషల్ మీడియాలో ఎవరికి ఇష్టం వచ్చినట్లు వారు రాసుకుని పైన మాత్రం లగడపాటి సర్వే అని చెప్పేస్తుంటారు. ఇక అసలు విషయానికి వస్తే, ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబును వెలగపూడి సచివాలయంలో లగడపాటి కలుసుకున్నారు. అయితే వారిరువురు ఏం మాట్లాడుకున్నారనేది బయటకు రాలేదు. అయితే సర్వే రిజల్ట్ ఇవ్వడానికే చంద్రబాబు వద్దకు లగడపాటి వచ్చారని, ఆయన టీడీపీలో చేరతారని ఇలా పుకార్లు పుట్టుకు వచ్చాయి. అయితే వాస్తవానికి లగడపాటి ముఖ్యమంత్రిని కలిసి కొన్ని సూచనలు చేశారని సీఎంఓ వర్గాల ద్వారా తెలుస్తోంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం లగడపాటి చంద్రబాబుకి చేసిన సూచనల విషయానికి వస్తే, రాష్ట్రంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా కుట్ర జరుగుతోందన్న అంశం జనంలోకి వెళ్లిందని చెప్పినట్లు తెలుస్తోంది. అలాగే రాజధాని నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలంటే చంద్రబాబు మరోసారి అధికారం చేపట్టాలన్న భావన ప్రజల్లో వస్తుందని లగడపాటి బాబుకు చెప్పారట. అయితే తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధులపై కొన్ని ప్రాంతాల్లో ఉన్న వ్యతిరేకత ఎక్కువగా ఉందని, దానిని అధిగమించే విధంగా పనిచేయాల్సి ఉంటుందని, చంద్రబాబుపై ఉన్న సానుభూతి, రాష్ట్రం బాగుపడాలనే సెంటిమెంట్ ప్రజాప్రతినిధులపై ఉన్న వ్యతిరేకతను అధిగమించే అవకాశం ఉన్నా వారు కూడా మారాలని, ఈ చిన్న తప్పు సరిదిద్దుకోవాలని లగడపాటి విశ్లేషించినట్లు టాక్. ఇక ఈసారి ఓటింగ్ లో కులాల ప్రతిపాదికత ఎక్కువగా ఉంటుందని, బీజేపీపై పెరుగుతున్న వ్యతిరేకత చంద్రబాబుకు అనుకూలంగా మారుతుందని, పట్టణాలలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి బాగున్నప్పటికీ పల్లెల్లో మాత్రం కొంత వ్యతిరేకత ఉందని, దానిని తగ్గించుకుంటే టీడీపీకి మరోసారి అధికారం దక్కడం ఖాయమని, అయితే టీడీపీ ఎమ్మెల్యేల అవినీతి విషయంలో నిర్లిప్తత చూపితే భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందని లగడపాటి సున్నితమైన హెచ్చరిక కూడా చేసినట్లు సమాచారం.